హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరిని. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చి పన్నీర్ క్యాప్సికమ్ దమ్ బిర్యానీ. సో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ ఏంటో వన్ బై వన్ చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ ద కుకింగ్. పన్నీర్ క్యాప్సికమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పన్నీర్ నేను 200 గ్రామ్స్ తీసుకొని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 బిగ్ సైజ్ ఆనియన్స్ స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కింద మనం చేసుకోవాలి. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే బాగా వాష్ చేసుకొని సోక్ చేసుకొని పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి 5 లవంగాలు, 3 ఎలాచీ, ఫెనల్ సీడ్ సోపు, మిరియాలు 8, బ్లాక్ కార్డమమ్, బిర్యానీ ఫ్లేవర్, స్టార్ అనాస్, అలాగే దాల్చెక్క 1/2 ఇంచ్, వే లీఫ్, 1 బిగ్ సైజ్ ఆనియన్, 1 క్యాప్సికమ్, చాప్డ్ కొరియండర్, గ్రీన్ చిల్లీస్ 4 తీసుకున్నాను, 4 ఆర్ 5 తీసుకోవచ్చు, సాల్ట్, ఎల్లో ఫుడ్ కలర్, 1 కప్ కర్డ్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ నేను బిర్యానీ మసాలా ఆచి తీసుకున్నాను. నెక్స్ట్ మన హోమ్ మేడ్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి. సో ఇప్పుడు ప్రాసెస్. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో అది హీట్ అయిన తర్వాత నేను ఇందాక కట్లెట్స్ పెట్టుకున్నాను, స్లైస్ అయిన ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. సో ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. దానిలో పసుపు, అలాగే కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా అండ్ కసూరి మేతి కొంచెం. సో నెక్స్ట్ ఈ పన్నీర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఒకసారి 10 మినిట్స్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి దానిలో నేను 2 స్పూన్స్ ఘీ అలాగే 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. సో అది బాగా హీట్ అయిన తర్వాత దానిలో హోల్ స్పైసెస్ యాడ్ చేయాలి, బిర్యానీ స్పైసెస్. సో బాగా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ దానిలో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, అలాగే గ్రీన్ చిల్లీ. సో ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ నేను ఇంగ్రీడియంట్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పలేదు. సో 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో బాగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా. సో దీనిలో మనం ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేస్తున్నాను. సో చాలా కేర్ఫుల్గా మనం మిక్స్ చేసుకోవాలి, బికాస్ పన్నీర్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో అలాగే దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. సో ఇదంతా ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి.
సో ఇదంతా ఒకసారి హై ఫ్లేమ్లోనే మనం ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయింది కొంచెం. సో నెక్స్ట్ దీంట్లో నేను బాస్మతి బియ్యం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ బిర్యానీ మసాలా, అలాగే గరం మసాలా, నెక్స్ట్ కసూరి మేతి, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇంకా రిమైనింగ్ బాస్మతి బియ్యం కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ నెక్స్ట్ ఫుడ్ కలర్ కొంచెం అయితే సరిపోతుంది. సో లాస్ట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి బియ్యం 1 గ్లాస్కి 1½ వాటర్ తెలుసు కదా మీకు. సో నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను. సో ఇది ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాయిల్ అనేది వస్తుంది. సో బాయిల్ వచ్చిన తర్వాత మనం లిడ్ పెట్టి కవర్ చేసేయాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, బాయిల్ అనేది వస్తుంది. సో ఇది లిడ్ పెట్టి కవర్ చేసి, ప్రెజర్ కూడా వస్తుంది కదా, వెయిట్ పెట్టేసిన తర్వాత సిమ్లో ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే పన్నీర్ క్యాప్సికమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు కదా రెడీ అయిపోయింది. సో ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా రైస్ కూడా ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉండే పన్నీర్ క్యాప్సికమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి, అప్పుడు నా వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, థ్యాంక్ యూ ఆల్. Thank you.